ఈ వారం వివిధ రాష్ట్రాల వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ వారం అంటే జూన్ ఇరవై ఒకటవ తేదీ నుంచి జూన్ ఇరవై ఏడవ తేదీ మధ్యలో వివిధ రాష్ట్రాల వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా ఈ వారంలోని మొదటి రోజున అంటే జూన్ ఇరవై ఒకటవ తేదీ ఆదివారం రోజున సూర్యగ్రహణం రాబోతుంది ఇది భారతదేశం అంతటా కూడా వర్తిస్తుంది కాబట్టి భారతదేశంలోని ప్రతి ఒక్కరికీ కూడా ఈ గ్రహణం వర్తిస్తుంది అలాగే జూన్ ఇరవై ఏడవ తేదీ వరకు కూడా వివిధ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వారు ఈ వారంలో వారికి ఉన్నటువంటి సమస్యలకు కొంత పరిష్కారాన్ని పొందుతారు కానీ కొత్త సమస్యలు ఎక్కువగా ఏర్పడతాయి మేషరాశి వారికి ఈ వారం అన్ని విషయాలలో అనుకూలంగా ఉండకపోవచ్చు చాలా విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా ఖాళీ సమయం అనేది అస్సలు దొరకదు ఈ వారం వారు ప్రతి పనిలో కూడా ఇంతకు ముందు కన్నా ఎక్కువగా కష్టపడితే కానీ పూర్తి కాని అటువంటి పరిస్థితులను చూస్తారు అలాగే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక శుభవార్త మాత్రం ఈ వారంలో వింటారు అయితే అదే అంత సంతృప్తిని ఇవ్వదు అలాగే ఈరోజు మీ కుటుంబాన్నంతటినీ కూడా ఈ వారంలో విహారయాత్రకు లేదా బయటికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు ఇంకా కుటుంబ సభ్యుల సంతోషం మీ బాధ్యతగా ఫీల్ అవుతారు మేచర్ రాసేవారు ఈరోజు ఈ వారంలోని ప్రతి విషయంలో కూడా చాలా ఆతృతగా ఉంటారు అయితే ప్రతి విషయం కూడా మీ అదుపులో ఉంచుకునే విధంగా మీ నియంత్రణలో ఉండేలాగా చూసుకోండి ఈ వారంలో మీరు ఏ వ్యవహారం చేస్తున్నా ఏ పని చేస్తున్నా కానీ పూర్తి నిర్ణయం పూర్తి బాధ్యత మీదే అయ్యే ఉంటుంది వేరొకరి యొక్క ప్రభావంతో వేరొకరు చెప్పిన విధంగా చేసే ప్రయత్నం చేయకండి మీపై ఒకరి నియంత్రణ ఉండకుండా జాగ్రత్త పడండి ఎవరి నియంత్రణ లేకుండా ప్రతిదీ కూడా స్వతంత్రంగా స్వయంగా చేయండి మేషరాశి వారికి ఈ వారం చేసేటువంటి ప్రతి కార్యక్రమానికి కూడా ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక అవసరం అడ్డతిడ్డ అడ్డతిడ్డంగా ఏ పనులను కూడా చేయకండి అలాగే మేషరాశి వారు ఈ వారం వీలైనంత వరకు ఇతరులతో కోపంగా ఉండకండి ఇతరుల ఇతరుల పట్ల మీ దురుస్తు ప్రవర్తనను చూపించకండి ఇంట్లో ఏదైనా పనులు అవసరం ఏది ఉన్నా సరే సంతృప్తిగా సంతోషంగా చేయండి ఇంకా ఊహించినటువంటి కొన్ని ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు మీకు కొంచెం ఇబ్బందికరంగా సాగుతాయి ఈ వారం మీరు అనుకునేంత విధంగా ఆర్థిక లాభాలు ఉండకపోవచ్చు ఉద్యోగపరంగా చాలా అసంతృప్తిగా ఉంటారు ఇంకా ఉద్యోగానికి సంబంధించిన ఏ బాధ్యతలు ఏ పని కూడా అంత త్వరగా పూర్తి చేయలేకపోతారు ఆర్థిక వ్యవహారాల పరంగా ఈ వారం మీరు చేసే ఆర్థిక వ్యవహారాలు మరింత కష్టతరంగా ఉంటాయి ఎలాంటి పెట్టుబడులు కూడా మీకు ఎలాంటి లాభాలను అందించవు పెద్ద మొత్తంలో ఆర్థిక వ్యవహారాలను చేయకండి అలాగే ఎవరికీ కూడా రుణం ఇవ్వకండి ఇంకా చాలా వరకు మీ ఆర్థిక వ్యవహారాలలో గోప్యంగా ఉండండి ఆరోగ్యపరంగా చాలా బలంగా ఉంటారు ఇంకా ఈ వారంలో మేషరాశి వారు వారికి వీలున్నటువంటి రోజున వారికి ఇంటి దగ్గరలోని గుడి లేదా వారి ఇష్ట ఇష్టదేవుడు ఉన్నటువంటి గుడిలో ఖచ్చితంగా కూడా ఏడు రకాల ధాన్యాలను అక్కడ ఉన్న పేదవారికి ఇవ్వండి ఈ విధంగా ఏడు రకాలు ఉన్నటువంటి చిరు ధాన్యాలను ఎవరికైనా సరే పేదవారికి దానంగా ఇవ్వండి ఈ విధంగా చేస్తే మీకున్నటువంటి ఇబ్బందులు కష్టాలు తొలగిపోతాయి ఇంకా ఆదివారం రోజు గ్రహణం విడుపు స్నానం ఆచరించి ఇంటి దగ్గరలోని గుడిలో దీపారాధన చేయండి ఎక్కువగా కలిసి వచ్చే రంగు నలుపు రంగు ఇంకా నీలం రంగు అదృష్ట సంఖ్య ఈ వారం మీకు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ వారం ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎక్కువగా ఎదురవుతాయి ముఖ్యంగా చేసేటువంటి పనులు ఇంతకు ముందు కన్నా కూడా ఎక్కువ ఒత్తిడి ఉంటుంది వృషభ వారు వారి ఉద్యోగపరంగా కుటుంబ వ్యవహారాల పరంగా ఆర్థిక వ్యవహారాల పరంగా ఈ వారం చాలా ఒత్తిడిని ఎదుర్కొంటారు అలాగే ఈ వారం మొదలు పెట్టేటువంటి ఏ పని కూడా అంత సునాయాసంగా పూర్తి కాదు మొదలు పెట్టేటువంటి పనులు చాలా వరకు ఏదో ఒక వంకతో సాగుతూనే ఉంటాయి ఏదో ఒక తప్పు జరుగుతూనే ఉంటుంది చేసిన ప్రయత్నమే మళ్ళీ మళ్ళీ చేయవలసి ఉంటుంది ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు అలాగే ఈ వారం వృషభ రాశి వారు వారి వారి యొక్క ప్రతి పని చేసేటువంటి ప్రతి పరిస్థితి ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని గమనించుతూ ముందుకు వెళ్ళాలి ముఖ్యంగా వృషభ రాశి వారు ఈ వారం ప్రతి విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి చుట్టూ ఉన్న వ్యక్తులు చుట్టూ ఉన్న పరిస్థితులు అన్నింటినీ కూడా అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి మీకోసం మీరు కొంత సమయాన్ని కేటాయించుకోవాలి ఇంకా ప్రతిదీ కూడా అనుకున్న సమయానికి పూర్తి చేయాలి అనే ఆతృతలో చాలా తప్పులను చేస్తారు ఎక్కువ వరకు కూడా చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేయవలసి వస్తుంది ఇంకా వృషభ వారు ఈ వారం వారు ఇచ్చిన ఏ వాగ్దానాన్ని కూడా అంత సులభంగా నెరవేర్చుకో నిలబెట్టుకోలేకపోతారు ఇంకా వృషభ వారు ఈ వారం చాలా ఎక్కువగా అలసిపోయే పరిస్థితులు ఎక్కువగా కష్టపడే పరిస్థితులే ఎక్కువగా ఉంటాయి ఈ వారంలో మీ దగ్గర వారి యొక్క సలహా సూచనలను పాటించండి ముఖ్యంగా అనుభవజ్ఞులు లేదా మీ తల్లిదండ్రుల యొక్క సలహా సూచనల మేరకు పనులను పూర్తి చేయండి ఇంకా గతంలో సాధించిన విజయాలను గుర్తు చేసుకుంటూ మిమ్మల్ని మీరు స్ఫూర్తి పొందండి ఆర్థిక వ్యవహారాల పరంగా ఈ వారం వృష్ప రాసేవారు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు ముఖ్యంగా ఎవరి దగ్గరనైనా అవసరం కోసం రుణం చేసే ప్రయత్నం చేస్తారు అయితే అంత తొందరగా అప్పు మాత్రం దొరకదు ఇంకా వృష్ప రాసేవారు ఈ వారంలో చాలా వరకు వారు ఎన్నో విషయాలలో ఎంతో కష్టపడవలసి రావ రా కష్టపడవలసి ఉంటుంది ఇంకా దగ్గర బంధువుల నుంచి ఆహ్వానాలను అందుకుంటారు మీకు ఎక్కువగా ఆశ్చర్యం కలిగించేటువంటి ఎన్నో పరిస్థితులు ఈ వారం మీకు ఎదురవుతాయి ఇంకా వృష్ప రాసేవారు ఈ వారం ఆశ్చర్యకరమైనటువంటి బహుమతిని వారు ఇష్టపడే వ్యక్తుల దగ్గర నుంచి పొందుతారు ఈ వారం కనుక వృష్మ రాశి వారు ఎక్కువగా కష్టపడగలిగితే మాత్రం ఎంతో అద్భుతమైనటువంటి వారంగా ఈ వారం ఉండబోతుంది ఇంకా మీకు ఏది కావాలి ఏది మీకు అవసరమో ఇలా ప్రతి విషయంలో కూడా చాలా క్లారిటీగా ఉండండి ఇంకా మీ జీవితం ఎలా ఉంటే బాగుంటుంది అనే విషయంలో దానికి సంబంధించి ఏం చెయ్యాలో మీరు ఖచ్చితంగా ఒక స్థిరమైన నిర్ణయానికి రావాల్సి ఉంటుంది ఉద్యోగపరంగా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది రాశికి చెందిన ఉద్యోగస్తులు ఈ వారం ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది ఇంకా మీ ఉద్యోగానికి సంబంధించిన చాలా విషయాలలో కూడా ఇంతకు ముందుగా ఇంతకుముందంతా సంతృప్తిగా ఉత్సాహంగా ఉండలేకపోతారు ఆర్థిక వ్యవహారాల పరంగా ఈ వారంలో రాశి వారు పెట్టేటువంటి పెట్టుబడులు లాభాన్ని కలిగించే అవకాశం ఎంతో నష్టం కలిగించే అవకాశం కూడా అంతే అందుకే వీలైనంత వరకు పెద్ద మొత్తంలోని పెట్టుబడులు పెట్టకుండా ఉండడమే మంచిది ఆరోగ్యపరంగా ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఈ వారం ఆరోగ్యపరంగా చాలా సమస్యలను ఎదుర్కొంటారు ఇంకా ఈ వారంలో వృష్ప రాసేవారు ఎక్కువ వరకు కూడా భగవంతునికి తెలుపు రంగు పువ్వులతో పూజ చేయండి ఇంకా ఆదివారం రోజు గ్రహణం విడిచిన తర్వాత విష్ణు సహస్రనామ పారాయణం చేయండి ఇంకా గ్రహణ సమయంలో మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించండి ఈ వారం వృష్ప రాసేవారికి ఎక్కువగా కలిసి వచ్చే రంగు లేత తెలుపు రంగు ఇంకా పసుపు రంగు అదృష్ట సంఖ్య ఏడు మిథున రాశి మిథున రాశి వారికి ఈ వారంలోని ప్రతిరోజు కూడా చాలా ముఖ్యమైనది ప్రతిరోజు కూడా చాలా బిజీగా ఉంటారు అలాగే మీకు తెలియకుండా ఈ వారం గృహస్థితి వలన మంచి అవకాశాలను పొందుతారు అయితే మీరు ప్రతి దాంట్లో కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి ఇంకా ఈ వారం మిథున రాశి వారు చేసే ప్రతి ప్రయత్నం మంచి ఫలితాలను ఇచ్చినప్పటికీ కొంచెం కష్టపడాలి అలాగే ఈ వారం అపరిచిత వ్యక్తులు లేదా కొత్త వ్యక్తుల దగ్గర ఏ విషయాలను చెప్పకండి ఈరోజు ఈ వారంలో మీకు కొత్త పరిచయాలు పెరుగుతాయి అయితే జాగ్రత్తగా ఉండండి ఇంకా ఈ వారం మిథున రాశివారు వ్యాపార పరంగా మాత్రం కొంత నిరుత్సాహానికి లోనవుతారు వ్యాపార రంగానికి చెందిన మిథున వారు ఈ వారం గత వారంతో పోల్చుకున్నంత లాభాలను పొందలేకపోతారు ఇతరులు చెప్పిన చెప్పుడు మాటల ప్రభావం కారణంగా కానీ లేదా ఎవరైనా ఇలా చేస్తే అధిక లాభం వస్తుంది అనేటువంటి చెప్పిన సలహా వలన కానీ మీరు ఆశించినంత మేర ప్రయోజనాన్ని పొందలేకపోతారు వ్యాపారపరంగా మిథున రాసేవారు ఈ వారం చాలా సమర్థవంతంగా తెలివిగా పనిచేయవలసి ఉంటుంది చిన్న చిన్న ప్రలోభాలకు లొంగకండి ఉద్యోగస్తులు ఈ వారం ఎక్కువగా కష్టపడతారు అలాగే ఉద్యోగపరంగా మీ శ్రమకు తగిన గుర్తింపును పొందుతారు మీ పై అధికారుల నుంచి ప్రశంసలను పొందుతారు అయితే ఉద్యోగపరంగా ఒక తెలియని అసంతృప్తి మాత్రం మీకు ఎక్కువగా ఉంటుంది సున్నితమైనటువంటి వ్యవహారాలను చేస్తారు ఈ వారం మిథున రాసేవారు కుటుంబ వ్యవహారాల పరంగా అసలు ఇప్పటి వరకు వారికి ఏదైతే రాదు అనుకున్నారో ఆ పనిని చేసే ప్రయత్నం చేస్తారు ఇంకా కొన్ని సందర్భాలలో ఇతరులతో వాదించడం కంటే కూడా మౌనంగా ఉండడమే మంచిది అనే విషయం గుర్తుపెట్టుకోండి కుటుంబ వ్యవహారాల పరంగా ఈ వారంలో ఒక అర్థవంతమైనటువంటి సున్నితమైనటువంటి వ్యవహారాన్ని ఈ వారం మిథున రాసేవారు చేయబోతున్నారు ఆర్థిక పరంగా కోర్టు సంబంధిత న్యాయ సంబంధిత వ్యవహారాలు ఏవైనా ఉంటే మాత్రం అవి మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఎక్కువ ఈ వారం న్యాయపరమైనటువంటి వ్యవహారాలలో మిథున రాసేవారు విజయాన్ని పొందుతారు అయితే అందుకు సంబంధించి ఆర్థిక లాభం కూడా కలుగుతుంది మీకున్నటువంటి టెన్షన్స్ అన్నింటి నుంచి కూడా బయటపడతారు వారసత్వ ఆస్తి కానీ లేదా వారసత్వంగా రావాల్సింది ఏది ఉన్నా కానీ ఈ వారం అది మీకు అనుకూలంగా రాబోతుంది అలాగే మీ దగ్గర బంధువులతో ఉన్న అభిప్రాయ భేదాలు పరిష్కరించబడతాయి ఇంకా మిథున రాసేవారు ఏదైతే అంత సులువుగా కాదు అనుకున్నారో ఈ వారం చేసేటువంటి ప్రయత్నం మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఆ పనులన్నీ కూడా చాలా సులువుగా పూర్తి అవుతాయి ఆర్థిక వ్యవహారాల పరంగా ఈ వారం చేసే ఆర్థిక వ్యవహారాలు పెద్ద మొత్తంలోని పెట్టుబడులు మంచి లాభాలను కలిగిస్తాయి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇంకా మిథున రాసేవారు ఈ వారం నుంచి యోగా ధ్యానం చేయడం మంచిది ఇంకా ఈ వారంలో ఎక్కువ వరకు కూడా ఇతరులకు సహాయం చేయండి ఎక్కువగా కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ ఆకుపచ్చ సమానమైన రంగులు అదృష్ట సంఖ్య ఐదు ఆ తర్వాత రాసి కర్కాటక రాశి ఈ వారం కర్కాటక రాసేవారు ఆర్థిక పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా కర్కాటక రాసేవారు ఈ వారంలో ఎవరికైనా రుణం ఇవ్వడం కానీ ఎవరి దగ్గర నుంచైనా రుణం తీసుకోవడం కానీ అస్సలు మంచిది కాదు అనవసరమైనటువంటి ఖర్చులకు ఈ వారం చాలా దూరంగా ఉండాలి ఇంకా కర్కాటక రాశి వారు ఈ వారం చేసే ఆర్థిక వ్యవహారాలలో చాలా వరకు చాలా జాగ్రత్తగా ఉండండి అనవసరమైన ఖర్చులు ఎక్కువగా జరుగుతాయి అలాగే ఈ వారం కనుక మీరు జాగ్రత్తగా ఉండకపోతే భవిష్యత్తులో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటారు ఇంకా ఈ వారం కర్కాటక రాశి వారికి పని ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఉద్యోగస్తులు ఖచ్చితంగా పూర్తి చేయవలసినటువంటి పనులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఉద్యోగస్తుల పైన పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది ఆ ఒత్తిడి కారణంగా వారిలో వారు తెలియనటువంటి ఒక పరిస్థితిని ఎదుర్కొంటారు ఇంకా ఇంకా కర్కాటక రాశి వారి ఈ వారంలో చేసే ప్రతి పని పైన కూడా ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి వ్యాపార రంగానికి చెందిన కర్కాటక రాశి వారు ఈ వారం ప్రతి ఒక్కరితో చాలా సన్నిహితంగా ఉండాలి ప్రతి ఒక్కరితో కూడా చాలా సున్నితంగా వ్యవహరించాలి వినియోగదారులతో కానీ తోటి వ్యాపారస్తులతో కానీ లేదా అధికారులతో కానీ ఈ వారం వ్యాపారపరంగా ఎవరితో ఏ కొడవ కూడా పడకండి ఎదుటివారి పట్ల మీకు ఎదుటివారి నుంచి మీకు ఏదైనా సమస్య ఉంటే సున్నితంగా సామరస్యంగా పరిష్ పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి వ్యాపార రంగానికి చెందినవారు వారి యొక్క దురుసు ప్రవర్తన ఇంకా తెలియనితనం కారణంగా ఈ వారం కొన్ని ఇబ్బందులను తెచ్చుకుంటారు అందుకే వ్యాపార పరంగా ప్రతి వ్యవహారం ఇంకా ఇతరులతో ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఈ వారం కనుక కర్కాటక రాసేవారు కొంచెం జాగ్రత్తగా ఉండగలిగితే మంచి లాభాలను మంచి భవిష్యత్తును పొందుతారు ప్రతి దాంట్లో కూడా చాలా తెలివిగా ఆలోచించండి అలాగే ఎప్పుడూ కూడా ఖాళీగా కూర్చోకుండా ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఉండండి కర్కాటక రాసేవారికి ఈ వారం వారి మానసిక ప్రశాంతత కొంత ఇబ్బందికరంగా ఉంటుంది మానసికంగా అంత ప్రశాంతంగా ఉండలేరు ఎక్కువ ఆందోళన టెన్షన్స్ ఉంటాయి అలాగే దీర్ఘకాలికమైన పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేస్తారు దానికి సంబంధించి ఎక్కువగా స్టడీ చేస్తారు ఇంకా కర్కాటక రాసేవారు ఈ వారం వారు కోరుకున్నట్టుగా వారు అనుకున్నవి అనుకున్నట్టుగా సాధించగలుగుతారు వారు తీర్చవలసినటువంటి ఎన్నో సమస్యలను పరిష్కరించుకుంటారు అయితే ఏ పని చేస్తున్నా కానీ ఒక పద్ధతి ప్రకారం వెళ్ళండి ఒక స్థిరమైన నిర్ణయం పైననే నిలబడండి తప్ప అప్పటికప్పుడు నిర్ణయాలను మార్చుకోవడం ఇంకా అప్పటికప్పుడు మీ పద్ధతిని మార్చుకునే ప్రయత్నం చేయకండి కర్కాటక రాసేవారు ఈ వారం కనుక ఖచ్చితంగా వారికి అందే ప్రతి అవకాశాన్ని వినియోగించుకోగలిగితే వారి భవిష్యత్తు చాలా సంతోషంగా ఉండబోతుంది ఇంకా కర్కాటక రాసేవారు ఈ వారం ఎక్కువ వరకు అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండండి విలాసాల కోసం గొప్పల కోసం అస్సలు ఖర్చులు చేయకండి ఉద్యోగపరంగా చాలా సంతృప్తిగా ఉంటారు ఆర్థిక వ్యవహారాల పరంగా ఈ వారం చేసే ఆర్థిక వ్యవహారాలు కర్కాటక రాసేవారికి లాభాన్ని కలిగించే అవకాశం ఎంతో నష్టం కలిగించే అవకాశం కూడా అంతే ఇంకా ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది కర్కాటక రాసేవారు ఈ వారం వారి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ వారంలోని ఆదివారం రోజున గ్రహణం విడిచిన తర్వాత కర్కాటక రాసేవారు గో సేవ చేసుకోవడం మంచిది గోవుకు గోధుమలు ఇంకా బెల్లంను తినిపించండి అలాగే ఈ వారం కర్కాటక రాశి వారికి ఎక్కువగా కలిసి వచ్చే రంగు క్రీమ్ కలర్ ఇంకా ఎరుపు రంగు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య రెండు ఇంకా తొమ్మిది అలాగే ఈ వారంలోని గురువారం రోజున సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాల వరకు చేసే ప్రతి ప్రయత్నం కూడా కర్కాటక రాశి వారికి విజయాన్ని కలిగిస్తుంది సింహరాశి సింహరాశి వారికి ఈ వారం చేసే ప్రయత్నాలు ఈ వారం పడే కష్టం మంచి ఫలితాలను ఇస్తుంది కానీ వారిపై వారికి ఉన్నటువంటి అతి నమ్మకం ఇంకా దగ్గర వారిని అతిగా నమ్మడం కారణంగా కొన్ని అవకాశాలను కోల్పోతారు సింహరాశి వారు ఈ వారంలో ఏ పని చేస్తున్నా కానీ చాలా పవిత్రంగా భావించండి ఏ పని చేస్తున్నా కానీ దాని నుంచి ఏది ఆశించకుండా సంతృప్తిగా సంతోషంగా చేయండి అలాగే ఎదుటి వారికి ఇబ్బంది కలగకుండా చేయండి ఇంకా సింహరాశి వారు ఈ వారం ఎవరిని కూడా కించపరచకండి ముఖ్యంగా మీకన్నా చిన్నవారు లేదా మీ కన్నా తక్కువగా ఉన్న వారిని చూసి అవమానపరచకండి సింహరాశి వారు ఈ వారం కనుక జాగ్రత్తగా ఉండగలిగితే భవిష్యత్తు చాలా సంతోషంగా ఉంటుంది అలాగే సింహరాశి వారు ఈ వారం ఏ పని చేస్తున్నా కానీ సరి అయినటువంటి మార్గంలో వెళ్ళండి అలాగే మీ పనితీరులో మరింత మెరుగుదలను పెంచుకోండి మీరు చేసేటువంటి పనితో సంతృప్తి చెందండి వ్యాపార రంగానికి చెందిన సింహరాశి వారు ఈ వారం కొత్త ఒప్పందాలను కుదుర్చుకుంటారు ఇంకా వ్యాపార ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు అయితే సింహరాశి వారు ఈ వారం ప్రయాణం చేస్తున్నా కానీ ఈ పని చేస్తున్నా కానీ చాలా జాగ్రత్తగా ఉండండి ఈ వారం సింహరాశి వారికి వారి కుటుంబ పరంగా కూడా బాధ్యతలు పెరుగుతాయి ముఖ్యంగా వారి సంతానానికి సంబంధించి వారి బాధ్యతలు మరింతగా పెరుగుతాయి వారి సంతానం విషయంలో శుభవార్త వింటారు ఇంకా వారి సంతానం వారికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి పనిని పూర్తి చేస్తారు అదే సింహరాశి వారికి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది సింహరాశికి చెందిన విద్యార్థులు ఈ వారంలో ఒక స్థిరమైన నిర్ణయానికి వస్తారు ముఖ్యంగా విద్యార్థులు ఈ వారం ఒక పెద్ద విజయాన్ని సాధించుతారు సింహరాశి వారికి ఈ వారం చేసే ప్రతి ప్రయత్నం ఎంత మంచి ఫలితాన్ని ఇస్తుందో అంతే కష్టపడవలసి ఉంటుంది చాలా వరకు కూడా మౌనంగా ఉండండి ఎవరితో ఏ విషయంలో కూడా విభేదించకండి ఇంకా ఈ వారం సింహరాశి వారు సాధించే విషయాలు వారిలో మానసిక స్థైర్యాన్ని పెంచుతాయి ఇంకా ప్రతి పరిస్థితి ప్రతి వ్యవహారం కూడా మీ ఆధీనంలో ఉండేలాగా చూసుకోండి వ్యాపార రంగానికి చెందిన వారు కుదుర్చుకునేటువంటి అన్ని ఒప్పందాలు ఆర్థిక లావాదేవీల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండండి అనుకునేటువంటి బాధ్యతలు పెరుగుతాయి అలాగే సింహరాశి వారు ఈ వారం ఏ పని చేస్తున్నా కానీ అన్ని వైపుల నుంచి ఆలోచించండి ఇంకా ఏ నిర్ణయం తీసుకుంటున్నా ఏ మధ్యవర్తిత్వ వ్యవహారం చేస్తున్నా కానీ ఇరువైపుల నుంచి సమానంగా ఆలోచించండి మీ యొక్క వ్యక్తిగత అభిప్రాయాలను ఇతరులపై రుద్దే ప్రయత్నం అస్సలు చేయకండి ఇంకా సింహరాశి వారు వీలైనంత వరకు వారి వ్యసనాలకు బలహీనతలకు దూరంగా ఉండాలి ఉద్యోగపరంగా చాలా సంతృప్తిగా ఉంటారు ఆర్థిక వ్యవహారాల పరంగా ఈ వారం సింహరాశి వారు చేసే ఆర్థిక వ్యవహారాలు మంచి లాభాలను కలిగిస్తాయి అయితే ఈ వారం సింహరాశి వారు వీలైనంత వరకు మాంసాహారానికి దూరంగా ఉండాలి సింహరాశి వారికి ఈ వారం ఎక్కువగా కలిసి వచ్చే రంగు రెడ్ కలర్ ఇంకా వారు ఈ వారం అనంత పద్మనాభ స్వామిని పూజించడం మంచిది ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య ఒకటి తొమ్మిది ఇంకా ఏడు అలాగే ఎక్కువ వరకు కూడా సింహరాశి వారికి ఈ వారంలోని ఆదివారం మంగళవారం ఇంకా బుధవారం అలాగే శుక్రవారం రోజున ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు చేసే ప్రయత్నం అన్నీ కూడా మంచి ఫలితాలను ఇస్తాయి కన్యారాశి ఈ వారం వారు ఎక్కువ వరకు కూడా అంచనాలను వేసుకుంటారు పనులను చేస్తూ ముందుకు వెళ్తారు ముఖ్యంగా ప్రతిదీ కూడా అంచనా వేస్తూ దాని ప్రకారమే ముందుకు వెళ్తారు అలాగే సింహరాశి వారికి వారు గతంలో సంపాదించిన ధనం ఇలా ప్రతిదీ కూడా దాచుకోవాలి అని అనిపిస్తుంది ఎక్కువ వరకు పొదుపై పొదుపుపై ఆసక్తిని చూపిస్తారు వారి కుటుంబాన్ని అంతటినీ కూడా సంతోషంగా ఉంచే ప్రయత్నం చేస్తారు ఈ వారం కన్యా రాశి వారు ప్రతిదీ కూడా భవిష్యత్తులో గుర్తుండే విధంగా చేయాలి అనుకుంటారు ముఖ్యమైనటువంటి పనులు వ్యవహారం అన్నింటికీ కూడా కొంత సమయాన్ని కేటాయించుతారు అయితే ఏ పని చేస్తున్నా కానీ ముహూర్త బారు ఇంతకు ముందు కన్నా కూడా కన్యా రాశి వారు ఈ వారంలో ఎక్కువ వరకు ముహూర్త బలాన్ని నమ్ముతారు మంచి సమయంలో చేసే పనులు మంచి ఫలితాలను ఇస్తాయి అని నమ్ముతారు ప్రతి విషయాన్ని ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగపరచుకునే ప్రయత్నం చేస్తారు అయితే మీరు అనుకునేంత విధంగా ప్రతిదీ కూడా సద్వినియోగం చేసుకోలేరు దగ్గరి బంధువులతో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి ముఖ్యంగా కుటుంబ పరంగా కుటుంబ వ్యవహారాల పరంగా ఈ వారం చాలా అద్భుతంగా ఉండబోతుంది ఈ వారంలో మీరు ఏ పని చేసినా కానీ అది మీకు సంతోషాన్ని ఇస్తుంది అయితే ఊహాచునీతంగా కాకుండా వాస్తవికంగా ఆలోచించి పనులను చేయండి ఇంకా మానసికంగా మీకు తెలియనటువంటి బాధను ఎక్కువగా పడతారు ఈ వారం కన్యా రాశి వారు పైకి చెప్పలేనటువంటి ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటారు ఇంకా ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుని వాటిని సత్వరమే అమలు చేయాలి అనే అనుకుంటారు ఇంకా వారు ఈ వారం మానసికంగా అస్సలు ప్రశాంతంగా ఉండలేకపోతారు ప్రతి పని విషయంలో కూడా మంచిని ఆలోచిస్తూ ముందుకు వెళ్తారు అయితే మీరు అనుకున్నంత సునాయాసంగా పనులు పూర్తి కాకపోవచ్చు వ్యాపార రంగానికి చెందిన కన్యా రాశి వారు ఈ వారం మంచి లాభాలను పొందుతారు వ్యాపార పరంగా చాలా తెలివిగా ఆలోచిస్తారు అలాగే వ్యాపార పరంగా మీకు ఏదైతే ఎక్కువ ఒత్తిడి ఎక్కువ కష్టంగా ఉంటున్నాయో ఆ పనుల జోలికి మాత్రం వెళ్ళకండి ఉద్యోగపరంగా చాలా సంతృప్తిగా ఉంటారు మీ శ్రమకు తగిన గుర్తింపును మీ కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు ఆర్థిక వ్యవహారాల పరంగా ఈ వారం రాశి వారు చేసే ఆర్థిక వ్యవహారాలు లాభాన్ని కలిగించే అవకాశం ఎంతో నష్టాన్ని కలిగించే అవకాశం కూడా అంతే ఆరోగ్యపరంగా చాలా బలంగా ఉంటారు ఈ వారం రాశి వారిపైన రాహు రాహు ప్రభావం ఎక్కువగా ఉంటుంది అందుకే వీలైనంత వరకు కూడా దాన ధర్మాలు చేయండి అలాగే ఇతరులకు సహాయం చేయండి ఇంకా చాలా వరకు కూడా ఇతరులకు ఇబ్బంది కలగకుండా మీ యొక్క పనులను పూర్తి చేసుకోండి రాశి వారు ఈ వారం కనుక వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇంకా ఇతరులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పనులను చేస్తూ ముందుకు వెళ్ళండి చేసేటువంటి ప్రతి పని చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా ఇతరులకు ఇతరులను దృష్టిలో పెట్టుకుని ప్రణాళిక చేసుకోండి ఈ వారం కన్యా రాశి వారు ఎక్కువ వరకు కూడా గ్రహస్థితి ప్రభావాన్ని ఎదుర్కొంటారు అది కూడా సానుకూలంగా కన్నా కూడా ప్రతికూలంగానే ఎక్కువగా ఉండబోతుంది ఎక్కువగా కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు ఇంకా రెడ్ కలర్ అలాగే బ్రౌన్ కలర్ ఇంకా కన్యా రాసేవారికి ఈ వారం ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది ఇంకా ఐదు అలాగే కన్యా రాసేవారు ఈ వారంలో ఏ రోజు అయినా సరే ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో వారి ఇష్టదేవత దగ్గర దీపాన్ని వెలిగించండి ముఖ్యంగా ఐదు వత్తుల దీపాన్ని వెలిగించండి ఈ విధంగా చూస్తే మీకు తెలియకుండా మీ చుట్టూ ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా కొంతమేర పరిష్కరించబడతాయి తులారాసి ఈ వారం తులారాశి వారు కొన్ని విషయాలలో పట్టు వెడుపుగా ఉండాలి ముఖ్యంగా మీ పనులలో ఇతరుల ప్రయత్నం ఇతరుల ప్రమేయం లేకుండా చూసుకోండి తులారాశి వారికి ఈ వారం చేసేటువంటి ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి ముఖ్యంగా ఉద్యోగపరంగా కానీ ఆర్థిక వ్యవహారాల పరంగా కానీ చేసేటువంటి ప్రయత్నం అనుకూలంగా ఉంటుంది అలాగే ఇంతకు ముందు కన్నా కూడా చేసేటువంటి పనులపైన ఎక్కువ శ్రద్ధ పెడతారు నిజాయితీగా చేస్తారు అలాగే వ్యాపార రంగానికి చెందిన తులారాసే వారికి ఈ వారం చాలా లాభదాయకంగా ఉంటుంది భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మంచి పెట్టుబడులను పెడతారు వ్యాపార విస్తరణ దిశగా చేసేటువంటి ప్రయత్నం ఇంకా వ్యాపారాన్ని ఈ వారం విస్తరించే ప్రయత్నం చేయడం చాలా మంచిది కొత్త పెట్టుబడులను పెట్టండి వ్యాపార పరంగా కొత్త ఆలోచనలు కొత్త ప్రణాళికతో ముందుకు వెళ్ళండి వ్యాపారానికి సంబంధించి వారు ఈ వారం మంచి లాభాలను పొందుతారు ఇంతకు ముందు కన్నా కూడా వ్యాపార సంస్థ పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి అయితే ఆధ్యాత్మిక విషయాల విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా ఉండకండి ఇంకా ఈ వారంలో ఆర్థికంగా ఆకస్మికమైనటువంటి నిధులు చేకూరుతాయి అయితే తక్షణమే చెల్లించవలసినటువంటి ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి వారికి ఈ వారం వారికి ఉన్నటువంటి సమస్య ఏంటి అనే విషయంలో ఒక స్పష్టత వస్తుంది అయితే దానిని ఏ విధంగా పరిష్కరించుకోవాలి అనే విషయంలో మాత్రం చాలా తెలివిగా ఆలోచించండి మీరు అనుకునేంత తేలికగా పరిష్కారం ఉండకపోవచ్చు ఇంకా ముఖ్యమైనటువంటి విషయాలలో ముఖ్యమైనటువంటి పనులలో కుటుంబ సభ్యుల యొక్క సహకారం అంగీకారం ఉంటుంది తులా రాసేవారు ఈ వారం వారి సమస్యల తీవ్రత పెరగకుండా జాగ్రత్త పడితే మాత్రం కొత్త సమస్యలు రాకుండా ఉంటాయి అలాగే కుటుంబ సభ్యులతో ప్రతి విషయాన్ని కూడా చర్చించండి మీకు ఇబ్బందికరంగా ఉండే ప్రతి పరిస్థితిని కూడా కుటుంబ సభ్యుల దగ్గర వెల్లడి చేయండి ఆరోగ్యం విషయంలో మాత్రం మరింత ఎక్కువ శ్రద్ధ చూపించవలసి ఉంటుంది ఆర్థిక వ్యవహారాల పరంగా ఈ వారం చేసేటువంటి ప్రయత్నాలు ఇంకా ఈ వారం చేసేటువంటి పెట్టేటువంటి పెట్టుబడులు మంచి లాభాలను కలిగిస్తాయి ఆరోగ్యపరంగా ఆరోగ్యం విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వారం తులారాసేవారు ఎక్కువ వరకు కూడా లక్ష్మీ సమేత శ్రీ మహావిష్ణువును లక్ష్మీ నారాయణులను పూజించండి అలాగే లక్ష్మీ నారాయణుని ఆలయంలో అక్కడ ఉన్న పేదవారికి ప్రసాదాన్ని పంచిపెట్టండి అవసరమైన వ్యక్తులకు ఆహార అన్నదానాన్ని చేయండి ఎక్కువగా కలిసి వచ్చే రంగు నీలం రంగు ఇంకా ఇంకా నలుపు రంగు అలాగే వారికి ఈ వారం ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య ఒకటి ఇంకా ఎనిమిది అలాగే రాసేవారు ఈ వారంలో సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల పది నిమిషాల మధ్యలో ఇంట్లోనే పూజాగతిలో దీపారాధన చేయండి ఈ విధంగా కనీసం మంగళవారం లేదా శుక్రవారం రోజున చేయండి ఈ విధంగా చూస్తే మీకున్నటువంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది వృచిక రాశి ఈ వారం అంతా కూడా వృచిక రాసేవారు చాలా సంతోషంగా ఉంటారు వృచిక రాసేవారి వారిపైన ఈ వారం గ్రహస్థితి ప్రభావం ఎక్కువగా ఉంటుంది అయితే అది ప్రతికూలంగా కాకుండా అనుకూలంగా ఉంటుంది మీలో ఉత్సాహాన్ని పెంచుతుంది అలాగే కొన్ని సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది ఈ వారం రుచిగా రాసి వారికి ఉన్నటువంటి సమస్యల నుంచి విముక్తి దొరుకుతుంది చాలా కాలం తర్వాత కొంత రిలాక్స్ అవుతారు అలాగే చేతి పనులు కార్యక్రమాలపై మరింత నిమగ్నంగా పనులను చేస్తారు ఆర్థిక లావాదేవీలు చాలా వరకు మంచి ఫలితాలను ఇస్తాయి రుచిక రాసేవారికి ఈ వారం చివరిలో తగినంత ధనం చేతికి అందుతుంది ఇంకా పొదుపు దిష్గా ఆలోచన చేస్తారు మీరు ఇంతకుముందు పడ్డటువంటి కష్టాల నుంచి విముక్తిని పొందుతారు రుచిక రాసేవారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది చాలా సంతోషంగా ఉంటారు అయితే ప్రతికు మీ గురించి వ్యతిరేకంగా ఆలోచించే వ్యక్తులు మిమ్మల్ని నిరుత్సాహపరిచే వ్యక్తులకు దూరంగా ఉండండి మీపై ఇతరుల యొక్క ప్రమేయం ప్రభావం ఉండకుండా జాగ్రత్త పడండి వృచ్చిక రాసేవారు ఏ విషయంలో కూడా ప్రతికూలంగా ఆలోచించకండి అన్నీ కూడా సానుకూలంగా పూర్తి అవుతాయి అనే నమ్మకాన్ని కలిగి ఉండండి చేసేటువంటి పనులలో చాలా తెలివిగా వ్యవహరించవలసి ఉంటుంది ముఖ్యంగా ఉద్యోగస్తులు వ్యాపార రంగానికి చెందిన వృచ్చిక రాసేవారు ఈ వారం చాలా విషయాలలో చాలా తెలివిగా వ్యవహారాలను చక్కబెట్టవలసి ఉంటుంది ఇతరులకు సంబంధించిన ఏ వివాదాలలో కూడా తలదూర్చకండి ఇతరులకు సంబంధించిన ఏ పనులను కూడా చేసే ప్రయత్నం చేయకండి ఇతరుల బాధ్యతలను మీ బాధ్యతలుగా అనుకుని చేసేటువంటి పనులు మీకు ఎక్కువ ఇబ్బందిని కష్టాలను తెచ్చిపెడతాయి అందుకే ఇతరులకు సంబంధించినటువంటి ఏ వివాదాలలో కూడా తలదూర్చకండి వ్యాపార రంగానికి చెందిన వారు ఈ వారం కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఆలోచన చేయడం ఇంకా కొత్త పెట్టుబడులకు సంబంధించి ప్రయత్నం తుది నిర్ణయం కనుక తీసుకుని పెట్టుబడులు పెట్టగలిగితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు అలాగే ప్రతి విషయం ప్రతి వ్యవహారంలో కూడా ఈ వారం రుచిగా రాసే వారికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి జీవితంలో స్థిరపడే ఆలోచనను ప్రయత్నం చేయండి మీ పనులను మీరు చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నాన్ని కూడా కుటుంబ సభ్యులతో పంచుకోండి ఇంతకు ముందు కన్నా కూడా ఈ వారం చేసేటువంటి ప్రయత్నం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది ఆరోగ్యపరంగా మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యానికి సంబంధించి నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు ముఖ్యంగా ఈ వారం వృచ్చిక రాసేవారు వారి దగ్గర వారితో ఒక విషయంలో అభిప్రాయ భేదాన్ని ఎదుర్కొంటారు అయితే ఆ అభిప్రాయ భేదాలు కానీ ఇతరులు వద్దు అని చెప్పినా కానీ మీరు చేస్తూ ఉంటే మాత్రం అతి మీకు మంచి చేస్తుంది తప్ప చెడు మాత్రం చేయదు అందుకే మీరు దేన్నైతే నమ్ముతున్నారో దానిపై ఆ నమ్మకంతోనే ముందుకు వెళ్ళండి ఇతరుల యొక్క సలహా మేరకు లేదా ఇతరులు ఏదో చెప్పారనో మీ పనులను వాయిదా వేసుకోకండి ఎలాంటి పుకార్ నమ్మకండి ఆర్థిక వ్యవహారాల పరంగా రుచిక రాసేవారు ఈ వారం చేసే ఆర్థిక వ్యవహారాలు మంచి ఫలితాలను లాభాలను అందిస్తాయి స్థిర ఆస్తి కొనుగోలు పెద్ద మొత్తంలోని పెట్టుబడుల దిశగా ప్రయత్నం చేయడం మంచిది ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇంకా ఈ వారం రుచిగా రాసేవారు వారి వారు చేయగలిగేటువంటి గోసేవను చేయండి ఇంకా వారు ఎంత మేరకైతే గో సంరక్షణ బాధ్యతను స్వీకరించగలరో గోవు కోసం ఎంతవరకు ఖర్చు చేయగలరో అంతకు అదే విధంగా ఖర్చు చేయండి ముఖ్యంగా గో సంరక్షణ బాధ్యత ఒకరోజు మూడు రోజులు లేదా వారం రోజులు లేదా తొమ్మిది రోజులు లేదా నెల రోజులు ఇలా మీ చేతిలో ఉన్నటువంటి ధనానికి తగ్గట్టుగా గోవుకు ఎంత మేరకు మీరు గో సంరక్షణను స్వీకరించగలరో అందుకు సమానమైనటువంటి ఖర్చును గో సంరక్షణ చేస్తున్న వారికి ఇవ్వండి ఈ వారం మీరు గోవుకు చేసేటువంటి శ్రీవ మీకు ఎన్నో గ్రహస్థితులు దోషాలను పోగొడుతుంది అలాగే ఈ వారం మీరు చేసేటువంటి దాన ధర్మాలు కూడా మీకు మంచి ఫలితాలను ఇస్తాయి ఎక్కువగా కలిసి వచ్చే రంగు ఆరెంజ్ కలర్ ఇంకా బంగారం రంగు అలాగే ఈ వారం రుచిక వారికి ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య ఒకటి ఇంకా ఐదు అలాగే ఈ వారం వృచ్చిక రాసేవారు ఏ దాన ధర్మం చేయాలి అనుకున్నా కానీ అది మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్యలో చేయడం చాలా మంచిది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి ఈ వారం వాస్తవం ఏంటో అర్థమవుతుంది చాలా విషయాలలో ముందు కన్నా కూడా చాలా వాస్తవికంగా ఆలోచిస్తారు ఇంకా ధనుస్సు రాశి వారు ఈ వారం ముఖ్యమైనటువంటి వ్యవహారాల పట్ల నిర్లక్ష్యంగా ఉంటారు వారు ఏదైతే అనుకున్నారో అది జరగకపోవడం వారిలో చాలా ఇబ్బందిని ఇంకా ఏ పని మీద కూడా శ్రద్ధను పెట్టలేకపోతారు అనవసరమైనటువంటి విషయాలలో అనవసరమైనటువంటి ఆవేశాన్ని పెంచుకుంటారు ముఖ్యంగా వృత్తికి ఈ వారం ధనుస్సు రాశి వారికి ఆకస్మికంగా ఒక పెద్ద సమస్య ఎదురవుతుంది మీరు చేసేటువంటి పనులలో అడ్డంకులు ఎదురవుతాయి అందుకే ధనస్సు రాశి వారు ఏ పనిని కూడా ఈ వారం పూర్తి చేయలేకపోతారో చాలా వరకు ఎక్కువ ఒత్తిడికి గురి అవుతారు చిన్న చిన్న విషయాలకు ఎక్కువగా టెన్షన్ పడుతూ ఉంటారు అయితే ధనస్సు రాశి వారు వారికి ఉన్నటువంటి సమస్యను వారికి ఉన్నటువంటి పరిస్థితిని ఎదుటివారితో చర్చించండి ముఖ్యంగా ఎదుటి వారితో ఎదుటి వారితో ఒక విషయంలో ఒక స్పష్టతను పొందుతారు అందుకే ఎదుటి వారితో చర్చించి కనుక స్థిర నిర్ణయం తీసుకోగలిగితే ధనుస్సు రాసే వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవో ప్రతి విషయంలో కూడా వాస్తవికంగా ఆలోచించండి ఇతరులను గుడ్డిగా నమ్మకండి అలాగే ఈ వారం మీరు ఎక్కువ ఒత్తిడికి గురి మాత్రం దాని ప్రభావం మీ గుండె పైన ఆరోగ్యం పైన పడుతుంది ఈ వారం మీకు ఎక్కువగా ఖర్చులు ఉంటాయి అయితే అనవసరమైన ఖర్చులు మాత్రం కాదు ప్రస్తుతం మీరు చేత ఖర్చులు అనవసరంగా అనిపించినప్పటికీ అది మీకు భవిష్యత్తులో ఏదో ఒక రూపంలో మళ్లీ తిరిగి చేతికి అందుతుంది అలాగే ఈ వారం ధనుసు రాసేవారు ఎక్కువ వరకు కూడా అనవసరమైన విషయాల జోలికి వెళ్ళకండి అనవసరమైనటువంటి మీటింగ్స్ అనవసరమైనటువంటి శుభకార్యాలలో పాల్గొనకండి అవసరమైనంత వరకు ప్రతి పరిస్థితి ప్రతి పని మీ నియంత్రణలో ఉండేలాగా చూసుకోండి అలాగే ధనస్సు రాసేవారు ఈ వారం ఎవరికీ తెలియకుండా ఏ వ్యవహారము కూడా చేయకండి ఏ సమయంలో ఏ అవకాశం వచ్చినా కానీ సద్దినియోగపరచుకునే ప్రయత్నం చేయండి ఏ విషయంలో కూడా వెనుకడుగు వేయకండి వ్యాపార రంగానికి చెందిన ధనస్సు రాసేవారు మీరు ఏదైతే నమ్ముతున్నారో దానిపైన స్థిరంగా నిలబడండి తప్ప పరిస్థితులకు తగ్గట్టుగా మీ పనులను పద్ధతిని మార్చే ప్రయత్నం చేయకండి ఉద్యోగపరంగా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఇంకా ఆర్థిక వ్యవహారాల పరంగా ధనుస్సు రాసేవారు ఈ వారం చేసే ప్రయత్నం మంచి ఫలితాలను ఇస్తుంది ఆర్థిక పరంగా రావాల్సిన ముండి బకాయి వసూలు కోసం ప్రయత్నం చేయండి అలాగే ధనుస్సు రాసేవారు ఈ వారం ఎక్కువ వరకు కూడా ఆర్థిక వ్యవహారాలలో చాలా ఖచ్చితత్వంగా ఉండండి ఎవరికీ కూడా రుణం ఇవ్వకండి ఇంకా ప్రతి ఒక్కరిని కూడా గౌరవించండి ముఖ్యంగా మీకన్నా పెద్దవారిని ఎక్కువగా గౌరవించండి ధనుస్సు రాసేవారికి ఈ వారం ఎక్కువ వరకు కూడా పరిస్థితులు వారిని నియంత్రణలో లీవేమో అనే అనుమానం ఎక్కువగా కలుగుతుంది ఈ వారం ధనుసు రాశి వారు ఆదివారం రోజున ఇంకా గ్రహణం విడిచిన తర్వాత అలాగే ఈ వారంలోనే బుధవారం శుక్రవారాలలో ఉదయం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల మధ్యలో ఇంటి దగ్గరలోని గుడిలో దీపారాధన చేయండి ఇంటి దగ్గరలోని గుడిలో ఉన్నటువంటి దేవతామూర్తికి ఎదురుగా దీపాన్ని వెలిగించండి ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య రెండు ఇంకా ఆరు అలాగే ఎక్కువగా కలిసి వచ్చే రంగు తెలుపు రంగు ఇంకా ఎల్లో కలర్ మకర రాశి మకర రాశి వారికి చాలా విషయాలలో వారి అంచనాలు తప్పవుతాయి ఇంతకు అంత దురుసుగా ముందు అంత తొందరపాటుగా ఈ వారం అస్సలు ఉండకండి ముఖ్యంగా మకర రాశివారు ఈ వారం ప్రతి విషయంలో నిదానంగా ఓపికగా ఉండాలి ఖచ్చితంగా ఈ వారం కనుక మీరు నమ్మకంగా ఏ పని చేసినా కానీ అందులో ఖచ్చితంగా విజయాన్ని సాధించుతారు అయితే గతంలో మీ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తును అంచనా వేస్తూ ముందుకు వెళ్ళండి మకర రాశి వారు ఈ వారం వారి భవిష్యత్తు అవసరాల కోసం ఇంకా భవిష్యత్తు స్థిరత్వం కోసం కొన్ని ప్రయత్నాలను చేస్తారు కొన్ని మంచి ఫలితాలను పొందుతారు అయితే పెట్టుబడుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి ఇంకా మకర వారు ఈ వారం ఎక్కువ వరకు కూడా వారి వ్యసనాలకు దూరంగా ఉండండి పొగ తాగడం లాంటిది అస్సలు చేయకండి ఈ వారం కనుక మకర రాసేవారు వారి వారి చెడు అలవాట్లను విడిచిపెట్టగలిగితే మాత్రం ఇక జీవితంలో ఎప్పుడూ వాటి జోలికి వెళ్లరు అలాగే ఎవరి దగ్గర నుంచి ఏ విషయంలో కూడా వ్యతిరేకత రాకుండా జాగ్రత్త పడండి మీ పట్ల ఎవరు ఏ విషయంలో అసంతృప్తిగా ఉన్నా కానీ ఆ సమస్య ఏంటో అడిగి పరిష్కరించే ప్రయత్నం చేయండి మకర రాశి వారికి ఈ వారం ఇంట బయట గౌరవం దక్కుతుంది అయితే అనవసరమైన విషయాలకు మాత్రం దూరంగా ఉండండి ఖాళీ సమయంలో ఒంటరిగా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి తప్ప వేరొకరి విషయాలలో తలదూర్చే ప్రయత్నం చేయకండి ఇంకా మకర వారు ఈ వారం ఒక గోప్యమైనటువంటి విషయాన్ని కుటుంబ సభ్యుల దగ్గర వెల్లడి చేస్తారు అయితే అది వారికి కొంచెం తప్పుగా అనిపించవచ్చు అలాగే ఈ వారం మకర రాశి వారు ఎక్కువ వరకు వారి ఎరుగు పొరుగు ఇంకా అనవసరమైనటువంటి విషయాలలో అస్సలు తలదూర్చకండి వారికి ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యను చాలా సావధానంగా నిదానంగా పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి మీకు ఎవరైతే మంచి సలహా ఇస్తారో అనిపిస్తారో వారితో అన్ని విషయాలను కూడా చర్చించండి మీలో ఉన్నటువంటి బద్దకాన్ని తగ్గించుకోండి ముఖ్యంగా ఉద్యోగస్తులు ఈ వారం వారి నిర్లక్ష్యం కారణంగా కానీ లేదా తర్వాత చేద్దామనేటువంటి సోమరితనం కారణంగా కానీ ఇబ్బందిని ఎదుర్కొంటారు ఉద్యోగపరంగా ఇంకా చేస్తున్నటువంటి పని బాధ్యత పట్ల చాలా అప్రమత్తంగా ఉండండి వ్యాపార రంగానికి చెందిన మకర వారు ఈ వారం ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకోవడంలో కొంత ఇబ్బంది పడతారు ముఖ్యంగా ఎన్నో సందేహాలు ఎన్నో అనుమానాల మధ్య వ్యాపార పరంగా ఒక నిర్ణయం తీసుకోవలసి వస్తుంది అయితే అది ఒక సమస్యకు పరిష్కారంగా కనబడుతున్నప్పటికీ భవిష్యత్తులో మాత్రం మంచి లాభాలను అందిస్తాయి ఆర్థిక పరంగా మరింత మెరుగ్గా ఉంటారు మకర రాశి వారికి ఈ వారం అదనపు ఆదాయం సంపద చేకూరుతుంది అలాగే అనవసరం ఖర్చులు కూడా దాదాపు తగ్గుతాయి ఈ వారం మకర వారు ఎక్కువ వరకు కూడా ఆర్థిక వ్యవహారాలలో చాలా మంచి లాభాలను పొందుతారు ఆరోగ్యపరంగా చాలా బలంగా ఉంటారు ఇంకా మకర వారు ఈ వారం ఎక్కువ వరకు తెల్ల గులాబీ పువ్వులతో పూజ చేయండి అలాగే ఎక్కువ వరకు కూడా మీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు సానుకూలంగా అనుకూలంగా ఉన్నాయి అనేటువంటి దృఢ నమ్మకాన్ని కలిగి ఉండండి మకర రాశివారు ఈ వారంలోనే బుధవారం రోజున వారి ఇంట్లోని పూజా గదిలో తెలుపు తీపి పదార్థాన్ని అంటే పాలు మిశ్రీ వేసి చేసినటువంటి తెలుపు రంగులో ఉన్నటువంటి తీపి పదార్థాన్ని భగవంతునికి నైవేద్యంగా సమర్పించండి ఎక్కువగా కలిసి వచ్చే రంగు తెలుపు రంగు ఇంకా పింక్ కలర్ అలాగే ఈ వారం మకర రాశి వారికి ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య మూడు ఇంకా ఆరు అలాగే ఏడు అలాగే ఈ వారంలోనే ప్రతి రోజు కూడా మీకు ఎక్కువగా కలిసి వచ్చే సమయం ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట పది నిమిషాల వరకు ఆ తర్వాత రాశి కుంభరాశి ఈ వారం కుంభరాశి వారు వారి వారిని వ్యతిరేకించేటువంటి వ్యక్తుల దగ్గర నుంచి కూడా మంచి ప్రశంసలను పొందుతారు అలాగే కుంభరాశి వారిని తక్కువగా అంచనా వేసిన వారి దగ్గర వారు ఏంటో నిరూపించుకుంటారు వ్యాపార రంగానికి చెందిన కుంభరాశి వారు మాత్రం ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి పొరపాటు పడకుండా జాగ్రత్త పడాలి చాలా లోతుగా ఆలోచన చేయాలి వ్యాపార ఏ కొత్త మార్పు చేస్తున్నా ఏ కొత్త ఒప్పందం కుదుర్చుకుంటున్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించండి కుంభరాశికి చెందిన విద్యార్థులు ఈ వారం కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు అయితే చదువుపైన ధ్యాస పెట్టండి భవిష్యత్తు పైన ఒక మంచి స్పష్టత అవగాహనను పొందండి కుంభరాశికి చెందిన విద్యార్థులు ఈ వారం వారి భవిష్యత్తుకు సంబంధించి ఒక స్థిరమైన నిర్ణయాన్ని తీసుకుంటారు ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉండేటువంటి నిర్ణయం తీసుకుంటారు ఈ వారం కుంభరాశి వారికి చాలా ప్రత్యేకమైంది కుటుంబ ఆర్థికపరంగా ఆర్థిక ఇంకా ప్రతి ప్రయత్నంలో కూడా విజయం సాధించుతారు ఈ వారం కుంభరాశి వారు చాలా మంచి అనుభూతులను మంచి ఫలితాలను పొందుతారు ఆర్థిక పరంగా ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలలో విజయం సాధించుతారు అయితే అతి నమ్మకాన్ని మాత్రం కలిగి ఉండకండి కుంభరాశి వారికి ఈ వారం వారి వ్యక్తిగత జీవితం కుటుంబపరమైన జీవితం చాలా సంతోషంగా సాగుతుంది పాత స్నేహితులను కలుసుకుంటారో ఇంకా ఇంతకు ముందు కన్నా కూడా మీరు ఏదైతే మర్చిపోలేదు అనుకుంటున్నారో అలాంటి ఎన్నో జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు కుంభరాశి వారికి ఈ వారం గృహస్థితి అన్ని విషయాలలో అనుకూలంగా ఉంటుంది ఇతరుల సలహా సూచనల మేరకు ఎక్కువ వరకు పనులను పూర్తి చేస్తారు ఉద్యోగపరంగా చాలా సంతృప్తిగా ఉంటారు ఉద్యోగపరమైనటువంటి బాధ్యతలు పెరిగినప్పటికీ సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు మీ శ్రమకు తగిన గుర్తింపు గౌరవాన్ని పొందుతారు ఉద్యోగపరంగా ఇంతకు ముందు కన్నా కూడా ఆదాయం పెరుగుతుంది ఆర్థిక వ్యవహారాల పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది పెద్ద మొత్తంలోని పెట్టుబడులు పెట్టడానికి చాలా అనుకూలమైన రోజు ఆరోగ్యపరంగా చాలా బలంగా ఉంటారు ఇంకా కుంభరాశి వారు ఈరోజు ప్రతిరోజు కూడా లక్ష్మీ సమేత శ్రీ మహా లక్ష్మీ సమేత శ్రీ మహావిష్ణువు నారాయణులను పూజించండి అలాగే ఈ వారం శుక్రవారం రోజున ఐశ్వర్య దీపాన్ని వెలిగించండి ఈ వారం కుంభరాశి వారు చేసే ప్రతి ప్రయత్నం కూడా విజయాన్ని కలిగిస్తుంది అలాగే ఈ వారం కుంభరాశి వారికి ఎక్కువగా కలిసి వచ్చే రంగు గోధుమ రంగు ఇంకా ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య ఒకటి రెండు ఇంకా ఏడు అలాగే ఈ వారంలోని ఉదయం పది గంటల ఇరవై నిమిషాల నుంచి రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు మీరు చేసే ప్రతి ప్రయత్నం చేసేటువంటి ప్రతి సంప్రదింపులు మంచి ఫలితాలను ఇస్తాయి మొత్తంగా కూడా కుంభరాశి వారికి ఈ వారం ఈ విషయంలో కూడా అసలు ఓటమి అనేదే ఉండదు మీనరాశి రాశి వారికి ఈ వారం ఒత్తిడి కారణంగా ఎక్కువగా కోపం వస్తూ ఉంటుంది సరిగా చాలా సున్నితంగా ఉండేటువంటి రాశి వారికి ఈ వారం కుటుంబ పరంగా ఉద్యోగపరంగా బాధ్యతలు పెరుగుతాయి ఆ బాధ్యతల ఒత్తిడి కారణంగా ఎక్కువ వరకు కూడా కోపాన్ని దగ్గరి వారిపైన ప్రదర్శిస్తారు ఇంకా ఇంట్లో ఇంతకు ముందులాగా మంచి సలహా మంచి మార్గ నిర్దేశకత్వం ఇచ్చేవారు తగ్గుతారు రాశి వారిపైన కుటుంబ సభ్యుల యొక్క శ్రద్ధ తగ్గుతుంది అందుకే వారికి ఏదో కోల్పోయాను అనే ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది మీన రాశి వారికి ముందు ఉన్నటువంటి ఆనందకరమైన శాంతియుతమైనటువంటి పరిస్థితులు రోజులు ప్రస్తుతం ఉండకపోవచ్చు ఇంకా మీన రాసేవారు వారి ఇంటి పెద్దలకు తగినంత గౌరవం ఇచ్చినప్పటికీ కూడా వారి దగ్గర నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటారు ముఖ్యంగా మీనరాశి వారి ఇంట్లో ఈ వారం చేతే వివాహ ప్రతిపాదన వివాహ సంప్రదింపులో ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఇంటి వాతావరణం సంతోషంగా ఉంటున్నప్పటికీ మీనరాశి వారికి వారికి తగినంత గౌరవం తగినంత గుర్తింపు లభించట్లేదు అనే అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది ఈ వారం కనుక మీనరాశి వారు ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకుని ఆ పైన నిలబడి ఆ పనిని పూర్తి చేయగలిగితే మాత్రం ప్రతి విషయంలో అనుకూలత ఉంటుంది ఆర్థిక పరిస్థితి మరింతగా అనుకూలంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి మరింత బలంగా ఉంటుంది ఉద్యోగపరంగా తమ పనిలో వేగాన్ని పెంచుకుంటారు మీన రాసేవారికి ఈ వారం మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటారు ఇంకా ఆరోగ్యపరంగా ఉన్న సమస్యలు చాలా వరకు తగ్గుతాయి ఉద్రేకంగా ఉన్నటువంటి పరిస్థితులను కూడా మీన రాసేవారు చాలా సానుకూలంగా పరిష్కరించగలుగుతారు దగ్గరి వారి మధ్య ఒక మధ్య మధ్యత్వ వ్యవహారంతో పరిస్థితులను చెక్కబడతారు అయితే కొన్ని ముఖ్యమైనటువంటి పనులను ప్రస్తుతం చేయకుండా భవిష్యత్తుకు వాయిదా వేస్తారు ఇంటి పరిస్థితులు ఇంట్లో ఉన్నటువంటి సభ్యులు అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు మీన రాసేవారు ప్రతిదీ విషయంలో కూడా ని ప్రధానంగా ఆలోచించి స్థిరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారు ఇంకా ఏ పని ఏ పనిలో ఏ వ్యవహారంలో అయినా సరే ముందుకు వెళ్లే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించే మీనరాశి వారు ఈ వారం చేసేటువంటి ప్రతి పని కూడా కుటుంబ సభ్యులు చెప్పిన విధంగా చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు వ్యాపార రంగానికి చెందిన రాసేవారు ముఖ్యమైనటువంటి పత్రాలను వాటి వెంట ప్రయాణం చేసేటప్పుడు తీసుకువెళ్లే ప్రయత్నం చేయకండి అలాగే ముఖ్య ముఖ్యంగా వ్యాపార పరంగా ఈ వారం ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు రాసేవారు ఈ వారం ఏది కూడా అద్భుతంగా ఆకస్మికంగా రావాలి అని ఆశించకండి ఉద్యోగపరంగా చాలా సంతృప్తిగా ఉంటారు ఆర్థిక వ్యవహారాల పరంగా ఈ వారం చేసే ఆర్థిక వ్యవహారాలు మంచి ఫలితాలను లాభాలను అందిస్తాయి ఆరోగ్యపరంగా చాలా బలంగా ఉంటారు ఇంకా మీన వారు ఈ వారంలోనే శనివారం రోజున రావి చెట్టు మొదట్లో నెయ్యి దీపారాధన చేయండి రావి చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణలను చేయండి ఎక్కువగా కలిసి వచ్చే రంగు వెండి రంగు ఇంకా తెలుపు రంగు అలాగే పింక్ కలర్ అలాగే మీన వారికి ఈ వారం ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య ఒకటి ఎనిమిది ఇంకా తొమ్మిది మీనరాశి వారు ఈ వారంలోని ఆదివారం ఇంకా బుధవారం అలాగే శుక్రవారం శనివారం రోజులలో సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల మధ్యలో చేసేటువంటి ప్రయత్నాలు సంప్రదింపులు అన్నీ కూడా మిగతా సమయంలో చేసిన దానికన్నా కూడా మంచి ఫలితాలను అందిస్తాయి అందుకే ఏ ప్రయత్నం చేసినా కానీ సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల మధ్యలో చేయడం చాలా ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి